మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న మొన్న అసెంబ్లీలో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఈ వెలుగు పేపరు, V6 ఛానలు, ఆంధ్రజ్యోతి, ముఖ్యంగా తెలంగాణ అంటే నచ్చని కొంతమంది విజయవాడ నుండి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్లను పట్టుకొని నిండు అసెంబ్లీలో ఈ మంత్రులు, ముఖ్యమంత్రి సైతం గాళ్ళు రాసిచ్చినటువంటి అబద్ధాలనే చదివిండు. మళ్ళీ తెల్లారి వాళ్ళు చదివిన ఆ అబద్ధాలనే నిజాలుగా కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు, కొన్ని ఫేస్బుక్ ఐడీల ద్వారా ఆ అబద్ధాలనే నిజాలుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుర్రు, కుట్రలు చేస్తుర్రు. ఆ కుట్ర ఏందో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. హరీష్ రావు కలెక్షన్ బాయ్, కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేయడానికి పనికొస్తాడు. కాళేశ్వరం పైన ఆయనకు ఎటువంటి అవగాహన లేదు. ఆయన చెప్తే మేము వినాలా? అసెంబ్లీలో మంత్రి మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి అనకురి, పెదపిచ్చయ్యానుర్రి. ఎందుకంటే ఈయన తీరు కూడా అట్లే ఉంటుంది. ఎలక్షన్ల కంటే ముందు ఇవాళ తీసుకుంటే 10,000 వస్తాయి, మా ప్రభుత్వం వచ్చినాక 15,000 వస్తాయి అని చెప్పినటువంటి ఈ పెదపిచ్చయ్యను ఓ రైతు పట్టుకొని అడిగితే ఏమైంది 15,000 రైతు బంధు ఏదంటే చెప్పుతో కొట్టాలన్నాడు. ఈయనతో సమానంగా స్టేజ్ మీద కూర్చున్నటువంటి క్యాబినెట్ ర్యాంక్ జడ్పీ చైర్మన్ను బీది రౌడి లెక్క గదే పిచ్చితనంతో ఆయనను బయటకు నుకే పిచ్చిండు, వీరంగం చేసిండు, గదే పిచ్చితనాన్ని బయట పెట్టుకున్నాడు. మళ్ళీ ఇవాళ అదే పిచ్చితనాన్ని ఏమంటాడు, కాళేశ్వరం పైన ఆయనకు ఎటువంటి అవగాహన లేదంటాడు. అందుకనే ఈయనను పెద్ద పిచ్చయ్య అంట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు ఇక, పెద్ద పిచ్చయ్యనే ఈయనే.